హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇవి న్యూ మిడాంట్స్ L452 ఆర్ ఆడుకుంటుందా లేకపోతే ట్రిపుల్ మిడాంట్ ఆడుకుంటుందా తెలియట్లేదు. కానీ అసలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ వచ్చేలోపే వైరల్ లోడ్ సిటీ వాల్యూస్ లోయెస్ట్ వస్తున్నాయి. సిటీ వాల్యూ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ వేరు, హెచ్ఆర్ సిటీ వాల్యూ వేరు. ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ లోయెస్ట్ వస్తే వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నట్లు, హెచ్ఆర్ సిటీలో 25 పాయింట్స్ చూస్తారు. ఆ 25 పాయింట్స్ ఎక్కువ ఉంటే 10 out of 25, 20 out of 25, ఎంత ఎక్కువ ఉంటే లంగ్ అంత మూసుకుపోయినట్టు హెచ్ఆర్ సిటీ. అదే ఆర్టీపీసీఆర్ సిటీలో వచ్చేసరికి లో నెంబర్ ఈజ్ ఇండికేట్స్ హై వైరల్ లోడ్. చాలామందికి అసలు వాళ్ళకి సింటమ్స్ ఏమీ లేకుండా జస్ట్ కాంటాక్ట్స్ పాజిటివ్గా అయ్యారు అని చెప్పి వీళ్ళు టెస్ట్కి ఇచ్చేస్తేనే ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేలోపు హై వైరల్ లోడ్ ఉంటుంది. కాబట్టి చాలా అసలు లైట్ తీసుకోవద్దు. చిన్న సింటమ్ ఉన్నా లేకపోతే మీ కాంటాక్ట్స్లో ఎవరైనా పాజిటివ్ ట్రేస్ అయినా వాళ్ళు గత 4-5 రోజుల్లో మిమ్మల్ని కలిసి ఉన్నా ఏమాత్రం ఛాన్స్ తీసుకోకండి, టెస్టింగ్కి వెళ్ళండి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా సిటీ వాల్యూలు 15కి వచ్చేస్తున్నాయి, 16లు 15లు వచ్చేస్తున్నాయి. 5 రోజుల్లోపు మీకు సింటమ్స్, 5 రోజులు అని ఎందుకు అంటున్నానంటే మీకు సింటమ్స్ ఆన్సెట్ అయిన 3 రోజుల్లోపు, ఎందుకంటే మీకు అటాక్ అయిన 2 రోజుల తర్వాత కానీ ఆ నొప్పిలో ఈ నొప్పిలో ఏదో ఒక సింటమ్ అనేది మీరు సెన్స్ చేయలేరు. ఆ 2 రోజులు అక్కడ వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత 3 రోజుల్లోపు మనం చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వాడకపోతే ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పాజిటివ్ కన్ఫర్మ్ అయితే అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి మీరు కానీ ఆ టైం వేస్ట్ చేసుకున్నారంటే ఆ తర్వాత నేను చెప్పినాడుతో కూడా మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. ఎందుకంటే ఈ లాస్ట్ 10 డేస్ నుంచి ట్రెండ్ చూస్తున్నాము. ఇదివరకు ఏంటంటే D614G లోను N440K లోను మీకు ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ డిమాండ్ 92 కంటే తక్కువ పడిపోతుందో, నేను కొంతమందికి 89, 75, 79, 80 తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా గౌట్ నీళ్ళు ఇవ్వటంతో విత్ఇన్ ఆక్సిజన్ డిప్ వచ్చిన విత్ఇన్ 1 or 2 hours లోపు గౌట్ నీళ్ళు చిన్న టాబ్లెట్ గౌట్ నీళ్ళు ఇవ్వటంతో ఇంప్రూవ్మెంట్ కనపడేది. ఆ ఒక 3-4 hours లో 93-94 దగ్గర స్టేబుల్ అయ్యేది, తెల్లారేసరికి 96 దాటిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, పోయిన సంవత్సరం ఆ టైప్లో ఆడుకుంది, ఎవరికైతే ఇమీడియట్లీ గౌట్ నీళ్ళు పడిపోతుందో వాళ్ళకి ఐడో స్టెరాయిడ్ అవసరం కూడా రాలేదు, ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి కూడా రాలేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, గౌట్ నీళ్ళు ఇస్తే మీకు 1 డే టైం ఇస్తుంది, ఓన్లీ 1 డే టైం ఇస్తుంది. 96కి వచ్చేస్తుంది, పడిపోయిన 90-92 లెవెల్స్ 96కి తెచ్చేస్తుంది. తెచ్చేసింది కదా, ఇంకా మనం స్టేబుల్ అనే ఫీల్ అయ్యే లోపే మళ్ళీ ఎదురు తిరుగుతుంది. ఆ వన్ డే ఏంటంటే మీరు ఇమీడియట్గా ఈరోజు పరిస్థితి ఏంటంటే బెడ్లు ఇమీడియట్గా 3-4 రోజులు ఎతికితే తప్ప దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఆ 1 డే టైం ఎందుకు ఇస్తుందంటే, బయట మీరు ఏదైనా ఆక్సిజన్ కాన్సన్ట్రేటరో లేకపోతే మామూలు మెడికల్ ఆక్సిజన్ సిలిండరో తెచ్చుకొని ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకోండి, మీకు 1 డే టైం ఇస్తున్నా, ఈలోపు నార్మల్ ఆక్సిజన్ బెడ్ ఎత్తుక్కోండి అని చెప్పి టైం ఇస్తుంది. ఇమీడియట్గా ఈలోపు మీరు రష్ అయ్యి ఆ నార్మల్ ఆక్సిజన్ బెడ్ ఇవ్వగలిగారా, దెన్ పేషెంట్కి ఇమీడియట్లీ ఆ 1 డే అయిపోయిన తర్వాత 1-2 డేస్ బిట్వీను ఖచ్చితంగా మళ్ళీ 89కి డ్రాప్ అయిపోతుంది. 1 or 2 డేస్లో 89కి మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. ఆ 89కి డ్రాప్ అయిపోయింది కదా అని చెప్పి అప్పటికే నార్మల్ బెడ్ ఆక్సిజన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ పెడితే ఒక టూ డేస్ కంటిన్యూస్ ఆక్సిజన్ ఉండాలి. ఇప్పుడు మీరు సిలిండర్ తెచ్చుకుంటే నాకు తెలిసి
టూ త్రీ అవర్స్ కూడా ఉండట్లే, ఎందుకంటే బోల్డ్ మీకు అది ఎట్లా పెట్టుకోవాలి, ఫ్లోస్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎయిర్ ఫ్లో ఎంత పెట్టాలి, ఇన్లెట్స్ పర్ మినిట్ పెట్టాలి, ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి గాలి వదిలేస్తారు, సిలిండర్ తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది, త్రీ అవర్స్లో ఎంప్టీ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళి రీఫిల్లింగ్, ఎందుకంటే ఆల్టర్నేటివ్ రెండు మూడు పెట్టుకునే సీన్ అయితే లేదు, ఒకటి దొరకటమే కాగాను మళ్ళీ వెళ్ళి రీఫిల్లింగ్ చేసుకొచ్చిన గ్యాప్లో వాళ్ళకి మళ్ళీ 85 బిలో పడిపోతుంది, ఆ గ్యాప్లో మళ్ళీ పెట్టంగానే 92కి వచ్చేస్తుంది. ఈ ఈ డిస్కంటిన్యూ ఈ ఫ్లక్చుయేషన్ వల్ల ఒక రోజు రెండు రోజులు దాని మీద పోరాడుతున్నాడు, ఇమీడియట్గా వాళ్ళకి డెక్సామెసోనో మెథైల్ ప్రెడ్డో ఇస్తే మళ్ళీ 96 97 ఒకసారి చూపిస్తుంది, చూపించి మళ్ళీ డ్రాప్ అయిపోయి పోనీ స్టెరాయిడు ఇక డాక్టర్ దగ్గరికి చేరారు, ఆక్సిజన్ బెడ్ దొరికేసింది, ఇంకా మనకు దిగులు లేదు అని ఇదివరకు ఇట్లాగా అనుకోవటానికి ఈరోజు పరిస్థితి ట్రెండ్ అలా లేదు. మళ్ళీ ఎప్పుడైతే 89లు 85లు కొట్టుకోగానే హైడో స్టెరాయిడ్ ఇచ్చిన తర్వాత 3 డేస్ ఇస్తున్నారు, 3 డేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులు కాపాడుతుంది. ఆ 3 రోజులు ఎందుకంటే బాబు మళ్ళీ నువ్వు ఇమీడియట్గా వెంటిలేటర్ ఎత్తుకో, ఈ వెంటిలేటర్ ఎత్తుకోవడానికి మరీ కష్టం కాబట్టి నార్మల్ ఆక్సిజన్ బెడ్ అయితే ఒక రోజులో ఎదుక్కోవచ్చు కాబట్టి గౌట్నీళ్ళతో ఒక రోజు టైం ఇస్తా, నువ్వు మళ్ళీ హై ఫ్లో ఆక్సిజను వెంటిలేటర్ ఎత్తుక్కోవాలి అంటే అవి మరీ తక్కువ ఉంటాయి కాబట్టి నీకు కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి నీకు 3 రోజులు ఇస్తున్నా, ఈ 3 రోజుల్లో వెంటిలేటర్ ఎత్తుక్కో, ఇలా ఛాలెంజ్ చేస్తుంది. ఈ 3 రోజుల్లో వెంటిలేటర్ ఎత్తుక్కొని మళ్ళీ వెంటిలేటర్కి వెళ్ళిపోయిన తర్వాత హైడో స్టెరాయిడు ప్లస్ హై ఫ్లో ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే హైడో స్టెరాయిడు, ఎందుకంటే డాక్టర్లు కొట్టేదే హైడో స్టెరాయిడ్, వాళ్ళ దగ్గర వేరే వెపనే లేదు, ఓన్లీ IL-6 ఇన్ఫ్లేట్ అవుతుందేమో, సైటోకైన్ స్టామ్ దాన్ని ఆపుదాము అని చెప్పి హైడో స్టెరాయిడ్ ఇవ్వడం తప్ప వాళ్ళ దగ్గర వేరే వెపనే లేదు. అది ఇచ్చేస్తే పోయినసారి చాలామందిని కాపాడేసింది, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, 3 రోజుల టైమే, మళ్ళీ హై ఫ్లో ఆక్సిజన్ పెట్టేయాల్సిందే, గొంతులోకి పైపు గుచ్చి హై ఫ్లో ఆక్సిజన్ పెట్టేసే పరిస్థితులు ఎక్కువ వస్తున్నాయి. ఈ రకంగా ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి ఈరోజు ఆక్సిజన్ హాస్పిటల్కి సప్లై చేయలేని క్రైసిస్ ఎందుకు వచ్చింది అంటే, ఇదివరకు 90% ఆఫ్ ది పీపుల్ గౌట్నీల మీద బయటపడిపోయేవాళ్ళు, ఆ మిగిలిన 10%లో 9% పీపుల్ లో ఫ్లో ఆక్సిజన్ 3 లీటర్ పర్ మినిట్ మీద బయటపడిపోయేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు, 10 లీటర్ దాటిపోయింది డిమాండ్, అందుకే విపరీతమైన ఆక్సిజన్ కన్జంప్షన్ పెరిగిపోయింది, విపరీతంగా పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు కాబట్టి, ఎందుకంటే గౌట్నీళ్ళతో సర్దుకోవాల్సిన 90% పీపుల్ కూడా ఇవాళ గౌట్నీళ్ళు ఆపట్లేదు. రిలీఫ్ ఇస్తుంది టెంపరీ, నువ్వు వెళ్ళి ఆక్సిజన్ నార్మల్ ఆక్సిజన్ బెడ్ ఎత్తుక్కోవడానికి 1 డే టైం ఇస్తుంది, ఆ లో ఫ్లో ఆక్సిజన్ మళ్ళీ నువ్వు వెంటిలేటర్ ఎత్తుక్కోవడానికి 3 డే టైం ఇస్తుంది, అంతే తప్ప పర్మనెంట్ రిలీఫ్ కాదు. ఎప్పుడైతే హైడో స్టెరాయిడ్ ఇచ్చేశారో వాళ్ళు నెక్స్ట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లింపోసైడ్స్ దారుణంగా బిలో 10% పడిపోతున్నాయి లింపోలు. మన డిఫెన్స్ మెయిన్ టీసెల్, మన డిఫెన్స్ ఏదైతే ఉందో బీసెల్ టీసెల్ డిఫెన్స్, స్టెరాయిడ్ వేయంగానే బీసెల్స్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఆపేస్తాయి, టీసెల్స్ CD4 CD8 ప్రొడక్షన్ ఆపేస్తాయి, ఇమీడియట్గా లింపోసైడ్స్ కౌంట్స్ డ్రాప్ అయిపోతున్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ కౌంటు టోటల్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంటు డ్రాప్ అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఓన్లీ వైట్ బ్లడ్ సెల్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, రెండోది అది డ్రాప్ అయితే కంగారు పడుతున్నారు, ప్లస్ లింపోసైడ్స్ డ్రాప్ అవటం ఇది కూడా పెద్ద మోర్టాలిటీ ఫ్యాక్టర్ కాబట్టి భయపడుతున్నారు. కానీ నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ప్రాబ్లం అక్కడ కాదు, న్యూట్రోఫిల్స్ కౌంటు 80 దాటి వెళ్ళిపోతున్నాయి, 80 దాటి వెళ్ళిపోయి ఎప్పుడైతే టోటల్ బ్లడ్ కౌంట్లో న్యూట్రోఫిల్స్ 80 దాటి వెళ్ళిపోయాయి ప్రిడామినెంట్గా వాటి నెంబర్ పెరిగిపోయిందో కంపేర్డ్ టు దట్ పర్సంటేజ్ తీసుకుంటారు కాబట్టి లింపోసైడ్స్ డౌన్ చూపిస్తున్నాయి. కొంతమందికి రియల్లీ లింపోసైడ్స్ కూడా పడిపోతున్నాయి, అండ్ కొంతమందికి లింపోలు అబ్సల్యూట్ కౌంట్ చూసుకుంటే లింపోలు 1.0 × 10⁻¹ ఇట్లా చూస్తారు, ఆ 1.0 కంటే ఎక్కువ ఉంటున్నాయి. బట్ కాబట్టి నేను డాక్టర్లకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఏదైతే మన డయాగ్నోస్టిక్ సెంటర్లో లెటర్ హెడ్ మీద వచ్చే న్యూట్రోఫిల్స్ ఒక 70%, లింపోసైడ్స్ ఒక 20%, మోనోసైడ్స్ ఒక 5%, బాసిఫిల్స్ ఒక 3%, ఎసెనోఫిల్స్ ఇవి చూడకండి, ఇవి చూడటం మానేయండి.
ఏదైతే మెషిన్ నుంచి డైరెక్ట్ ప్రింట్ వస్తుందో దాంట్లో అబ్సల్యూట్ కౌంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అబ్సల్యూట్ కౌంట్ మినిమం రేంజ్ లో ఉన్నాయా లేదా, న్యూట్రోఫిల్స్ 2 to 7.0 ఉండాలి, 7.0 దాటిపోయాయా, నేను చూసినట్లో 11, 12 వెళ్ళిపోతున్నాయి. న్యూట్రోఫిల్స్ కౌంట్ 11, 12 వెళ్ళిపోతుంది. న్యూట్రోఫిల్స్ ఎంత పెరిగితే అవి అవేంటంటే నెట్స్ వల్లేసి నెట్స్ ఫామ్ చేస్తాయి. న్యూట్రోఫిల్ ఎంట్రాపింగ్ ఎంట్రాప్స్ అంటారు. ఆ నెట్స్ ఫామ్ చేసి ఆ వైరస్ని ఏదో క్యాచ్ పడదాము అనుకుంటాయి. అదేంటంటే ఇట్లాంటి న్యూట్రోఫిల్ వేసే వల్లకు పడే రకంగా వల్ని దుగ్గు దుగ్గు చేసి వెళ్ళిపోతుంది.